బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ క్రమంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండగా ఈ ఋతుపవనాల ద్రోణి ప్రభావంతో నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఉత్తర జిల్లాలకు ఆగస్టు 8-9 తేదీల్లో ఆరెంజ్ రెడ్ అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. అదేవిధంగా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు సముద్రంపైకి వెళ్లొద్దని సూచించింది. మరోవైపు గత 24 గంటలుగా హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భాగ్యనగర వాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటి అబేట్ సమీర్పేట పంచగుట్ట దిల్సుఖ్ నగర్ నారాయణగూడ ఖైరతాబాద్ హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.